ఎస్ఆర్ఎస్పీ నీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రాంతానికి నీటి విడుదల గురించి పట్టించుకోవటం లేదన్నారు. ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా రైతాంగం ఎస్ఆర్ఎస్పీ నీటి కొరకు ఎదురు చూస్తున్నారని, సకాలంలో పంట వేస్తే పంట ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఆలస్యం చేస్తే దిగుబడి తగ్గి రైతు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఎస్ఆర్ఎస్పీ నీటిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీరు ఉన్నప్పుడు కని ఈ ప్రభుత్వానికి ఇంతవరకు నిర్ణయం తీసుకొని కారణంగా రైతాంగము ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల కొరకు ఎదురు చూస్తుంది. సకాలంలో పంట వేస్తేనే పంట ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది, పంట ఆలస్యం చేస్తే పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎస్ఆర్ఎస్పీ నీటిని వెంటనే విడుదల చేసి రైతులు నార్లు ఓడ్చుకొని పొలాలు దున్నుకునేందుకు అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కేసీఆర్ గారికి కొండపోచమ్మ మల్లన్న సాగర్ పైన ఉన్న శ్రద్ధ, మరి ఆల్రెడీ అనేక సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు నీరు వస్తున్న దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విచారకరం. దీనికి శ్రద్ధ లేమే కారణం. మరి కేసీఆర్ గారు కొండపోచమ్మ మల్లన్న సాగర్ పైన దృష్టి పెడుతున్నట్టు మరి ఈ ఆయకట్టు ప్రాంతంలోని మంత్రులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి గారు కానీ, కొప్పులీశ్వర్ గారు కానీ, గంగుల కమలకర్ కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, ఎర్రబెల్లి దయాకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ రైతాంగం యొక్క కష్టాలు బాధలు వాళ్ళు పట్టించుకోరా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి వెంటనే ఈ మంత్రులు అలాగే అధికార పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఆయకట్టు ప్రాంతంలో వస్తున్న శాసనసభ్యులందరూ కూడా వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.